కనెక్ట్ అయ్యలేరు. దిగజారిపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఈరోజు ఇంటింటా ఉన్న కాపుల ఓట్లను కొంతమేరకైనా కూడా మూటగట్టి వాటినన్నింటినీ కూడా మరోసారి హోల్సేల్ గా చంద్రబాబుకు అమ్మేసి దోచుకో పంచుకో తినుకో అని సహకరించే దత్తపుత్రుడి రాజకీయాలు ఈరోజు ఎక్కువగా కూడా కనిపిస్తా ఉన్నాయి. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు రాష్ట్రంలో వీళ్ళ మాదిరిగా నాకు దత్తపుత్రుడు ఉండకపోవచ్చు, కానీ ఒక్కటి చెప్తా ఉన్నాను, వీళ్ళకు లేనిది నాకు ఉన్నది ఒక్కటి మాత్రం చెప్తా ఉన్నా. వీళ్ళకు లేనిది నాకు ఉన్నది మీ దీవెనలు, దేవుడు ఆశీస్సులు అని మాత్రం ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా. రాజకీయాలు దిగజారిపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఈరోజు ఇంటింటా ఉన్న కాపుల ఓట్లను కొంతమేరకైనా కూడా మూటగట్టి వాటినన్నింటినీ కూడా మరోసారి హోల్సేల్ గా చంద్రబాబుకు అమ్మేసి దోచుకో పంచుకో తినుకో అని సహకరించే దత్తపుత్రుడి రాజకీయాలు ఈరోజు ఎక్కువగా కూడా కనిపిస్తా ఉన్నాయి. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు రాష్ట్రంలో వీళ్ళ మాదిరిగా నాకు దత్తపుత్రుడు ఉండకపోవచ్చు, కానీ ఒక్కటి చెప్తా ఉన్నాను, వీళ్ళకు లేనిది నాకు ఉన్నది ఒక్కటి మాత్రం చెప్తా ఉన్నా. వీళ్ళకు లేనిది నాకు ఉన్నది మీ దీవెనలు, దేవుడు ఆశీస్సులు అని మాత్రం ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా. రాజకీయాలు దిగజారిపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఈరోజు ఇంటింటా ఉన్న కాపుల ఓట్లను కొంతమేరకైనా కూడా మూటగట్టి వాటినన్నింటినీ కూడా మరోసారి హోల్సేల్ గా చంద్రబాబుకు అమ్మేసి దోచుకో పంచుకో తినుకో అని సహకరించే దత్తపుత్రుడి రాజకీయాలు ఈరోజు ఎక్కువగా కూడా కనిపిస్తా ఉన్నాయి. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు రాష్ట్రంలో వీళ్ళ మాదిరిగా నాకు దత్తపుత్రుడు ఉండకపోవచ్చు, కానీ ఒక్కటి చెప్తా ఉన్నాను, వీళ్ళకు లేనిది నాకు ఉన్నది ఒక్కటి మాత్రం చెప్తా ఉన్నా. వీళ్ళకు లేనిది నాకు ఉన్నది మీ దీవెనలు, దేవుడు ఆశీస్సులు అని మాత్రం ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా. రాజకీయాలు దిగజారిపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఈరోజు ఇంటింటా ఉన్న రైట్ అండి, రాజకీయాలు దిగజారిపోతూ ఉన్నాయని చెప్తూ ఉన్నారు. చంద్రబాబుకు దత్తపుత్రుడైన పవన్ కళ్యాణ్ మరోసారి కాపుల్ని గంపగొత్తగా టీడీపీకి తాకట్టు పెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు అంటూ కూడా కామెంట్ చేశారు. దాదాపు ఒక ఏడాది కాలంగా దత్తపుత్రుడు అంటూ పవన్ కళ్యాణ్ ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకుంటూ ఉన్నారు. ఏదైనా సభలో చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావన తీసుకురావట్లేదు, కానీ పవన్ కళ్యాణ్ ప్రస్తావన పదే పదే తీసుకొస్తూ ఉన్న పరిస్థితి. సో చాలామంది కాలర్స్ ఇప్పటి వరకు మాట్లాడారు, కాల్ కనెక్ట్ అవ్వలేని వాళ్ళు డైరెక్ట్గా నాకే ఫోన్ చేస్తున్నారు. డిబేట్ చూస్తూ ఒకసారి మాట్లాడదాం. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన జనసేన యువ నాయకులు, ఆయన విజయనగరం నుంచి ఎంపీ అభ్యర్థిగా కూడా పోటీ చేశారు, ముక్కా శ్రీనివాస్ గారు. ఈ డిబేట్ చూస్తూ నాకు డైరెక్ట్గా కాల్ చేశారు, ఒకసారి కనెక్ట్ చేస్తున్నా. ముక్కా శ్రీనివాస్ గారు నమస్కారం. సార్ నమస్తే అండి. ఏంటి మీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని అంత మాట అనేశారు జగన్మోహన్ రెడ్డి గారు? అంటారు సార్, అంటారు. ఎందుకంటారంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఓడిపోతానో భయం కూడా పట్టుకుందండి. మన ఈ వర్గంతో చూసిన కానీ జనాలు కడగబాటు చేసి ఓడిపోతున్న భయంతో వాళ్ళకి ఎటువంటి సబ్జెక్ట్ లేదు. మన జనసేన వాళ్ళందరూ ఎక్కడికక్కడే ఖండిస్తూ తిరగబడుతున్నారు. ఇదేదో రకంగా దీన్ని డైవర్ట్ చేయడం కోసం పవన్ కళ్యాణ్ అన్న మాట ఆయనకి నోట్లో నానాలి. నాంటి జనాలంతా మా జనసేన తిరగబడ్డం మాట్లాడడం డిబేట్ లో పోవడం చూస్తే డైవర్ట్ అవుతుంది. దీనికోసం వాళ్ళు వేసే స్కెచ్ ప్రశాంత్ కిషోర్ వేసే స్కెచ్ ప్రకారంగా ఆయన మాట్లాడుతున్నారు. మాట్లాడండి, ఆయనకి కనీసం ఒక ముఖ్యమంత్రి స్థానం అంటే ఆయన సిగ్నో మీడియా లేదండి. కనీసం ఆయన ఆడవలసిన మాట, ఆయన పనిగా ప్రజల మీద వరదలు వచ్చేసి చాలా ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. దాని మీద దృష్టి పెట్టుకోవాలి. ఈ క్రోప నాయకులు మేస్తులు పనికి మాలి మెరుసులు వెనకేసుకుని వాళ్ళ చేత మాట్లాడుస్తూ ఈయన మాట్లాడుతూ ఈయనకి పదే పదే పవన్ కళ్యాణ్ భయం పట్టుకుందని, ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి సీఎం అయిపోతాడు అని భయంతోనే జగన్మోహన్ రెడ్డి దిగజారిపోయిన రాజకీయాలు మాట్లాడుతూ ఇలా మాట్లాడుతున్నాడు. ఇది మేము పూర్తిగా ఖండిస్తున్నాం. కాపు సోదరులం కానీ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నుంచి కానీ మేము చాలా పూర్తిగా ఖండిస్తున్నామండి. దీనికి రాష్ట్ర రాష్ట్రాలు దందాలు కూడా గట్టిగా చేస్తాం, ఎదురించి మాట్లాడుతామండి. రైట్ అండి, రాజకీయంగా
ప్రత్యర్థి పార్టీ కాబట్టి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ని పదే పదే దత్తపుత్రుడు అంటున్నారు కాబట్టి ఓకే అన్నారంటే ఓకే ఎంతవరకు కొంతవరకు ఓకే కానీ ఇక్కడ ఆయన అన్న మాట ఏంటంటే కాపుల్ని గంపగొత్తగా అమ్మేస్తాడు పవన్ కళ్యాణ్ అని అర్థం వచ్చేలా మాట్లాడారు అంటే ఏంటి కాపులు అమ్ముడు పోతారా అంటూ అంటే మీ సామాజిక వర్గం వాళ్ళు అమ్ముడు పోతారా అంటూ కాపు నాయకులు ఇప్పటి వరకు మీరు చూసే ఉంటారు దాసరి రామ్ గారు మాట్లాడారు నాగబాబు గారు మాట్లాడారు ఇంకా చాలా కొంతమంది కాపు నాయకులు మాట్లాడారు ఇక విజయగోపాల్ గారు కూడా లైన్లో ఉన్నారు ఈ వ్యాఖ్యల్ని శివరాం ప్రసాద్ చౌదరి గారు కూడా ఖండించారు కాబట్టి కాపుల్ని అమ్ముడు పోతారు అని అనడంలో జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటి అంటే కాపుల మీద ఉన్న అభిప్రాయం అదేనా జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఆయన కులరాజకీయాలు చేసే మనిషి సార్ ఆయన కులరాజకీయాలు వాళ్ళు రెడ్లు అమ్మడైపోతాడేమో కాపులు అమ్మడే పనేదండి ఈ రోజు కాపులు ఓట్లతో గెలిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాపుల మీద రాజకీయం చేస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాపు కులం అమ్మడైతే కులం కాదు కాపు కులం వల్ల ఈ రాజకీయాలు అన్ని నడుస్తున్నాయి కాపు కులం 10 మందికి అన్నం పెట్టే వల్ల 10 మందికి నీతి నిజానికి లేవలేదు రాజ్యంతా కాపు కులం అమ్మడైతే కులం కాదు నలుగురు పనికి వాళ్ళ మినిస్టర్లు మా కాపుల్లో ఉన్నారు ఈయన గురించి వాళ్ళు అమ్మడైపోయి వాళ్ళు వీళ్ళు చేస్తారు రాజకీయం తప్ప కాపులు ఎప్పుడు నీతి కాపులు నిజంగా అధికారమే కావాలనుకుంటే ఎప్పుడో ఎవరు కుమ్మలో తొక్కేదు జగన్మోహన్ రెడ్డి అన్న వ్యక్తి ఈ రాష్ట్ర సీఎం కంటే కలిసి ఒక ఎమ్మెల్యే కూడా అనుకుంటే అయిపోరు కానీ కాపులు కావాలని కూర్చోండు ఎవరైతే రాని అందరినీ ఆదరించారు ఇప్పుడు వరకు కాపులు అమ్ముడైతే రకాలైతే కాపులు కాదు కాపులు నీతి నిజాయితీ ఉన్నవాళ్ళు దమ్ము ధైర్యం ఉన్నవాళ్ళు 10 మందికి అన్నం పెట్టేవాళ్ళు రాష్ట్రం బాగుండాలని కోరుకున్న వాళ్ళు కాపులు అలాంటి కాపులు జోలికి వచ్చాడు జగన్మోహన్ రెడ్డికి ఈ రోజు నుంచి ఆయన పతనం స్టార్ట్ అవుతుంది మీరు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే కాపుల్ని పదే పదే గెలుగుతున్నాడు అయినా సరే సహిస్తున్నావు కానీ ఈ రోజు కాపుల్ని డైరెక్ట్ గా అమ్ముడైపోతారని చెప్పి ఒక చేత గాని సమట మాట్లాడి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు నుంచి రాసి పెట్టుకున్నాడు కొండలో తొక్కేస్తాం బహుమానం లేకుండా ధైర్యంగా చెప్తాం మీ వ్యాపారం కానీ ఆయన టీవీలో రైటండ్ ముక్క శ్రీనివాస్ గారు మీ అభిప్రాయాన్ని ఆవేదనను ఆవేశంతో చెప్పారు ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ అండి ముక్క శ్రీనివాస్ గారు మరో కాలర్తో మాట్లాడదాం శ్రీనివాస్ గారు వెస్ట్ గోదావరి నుంచి శ్రీనివాస్ గారు నమస్కారం అండి పశ్చిమ గోదావరి జిల్లా తరణి దగ్గర నుంచి మాట్లాడుతున్నాండి నేను ఒక బీసీ సామర్థ్యం చెందిన వ్యక్తి సార్ బీసీ సార్ బీసీ సామర్థ్యం చెందిన వ్యక్తి అండి బీసీ అండి అవునండి ఓకే సార్ నిన్న ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న జరిగిన మీటింగ్ లో చాలా కాపుల్ని తప్పు చేసి మాట్లాడడానికి